రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదో అని విశాఖ జిల్లా పెదపల్లి మండలం పర్రెడు పంచాయతీ పెదపుట్ట గ్రామ యువ సర్పంచ్ చెన్నా రవిశంకర్ అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకురాగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నా గుర్తించి ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. నా పేరు చెన్నా రవిశంకర్, పర్రెడు పంచాయతీ సర్పంచ్. మా పర్రెడు పంచాయతీలో 17 గ్రామాలు ఉన్నాయి. 17 గ్రామాల్లో 17 గ్రామాలు కూడా మా సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు, మా వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి మేము ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు చేయిస్తామని, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు చేయిస్తామని, పట్టాలు లేకపోతే పట్టాలు చేయిస్తామని, మరి పట్టాలు ఎక్కువ ఎకరాలు ఉన్న పక్షంలోనే వాళ్ళకి డివైడ్ చేసుకోవడం, రాకపోతే ఏ విధంగా చేయించుకోవాలనేది మేము ఈరోజు ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మేము ప్రజలందరికీ తెలియపరచడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మన ఊర్లో నీటి సమస్య ఉంటే నీటి సమస్య గురించి ఏ విధంగా పరిష్కరించాలి, లేకపోతే రోడ్లు సమస్య ఉంటే రోడ్లు సమస్య గురించి పరిష్కరించే దిశగా మేము వెళ్తున్నాం. మరి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ చెట్టి పాల్గొన గారు అండదండ మాకు చాలా ఉంది, అందరూ మాకు సపోర్ట్ చేస్తారు. మరి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం, మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, మరి జడ్పీటీస్ గారి దృష్టికి తీసుకువెళ్లి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అలాగే మా మండల పరిషత్ ఎంపీడీఓ గారితో దృష్టికి తీసుకెళ్తాం, మరి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తాం. మరి గ్రామ ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాలన్నీ అందే విధంగా మా గ్రామ సచివాలయ సిబ్బంది పనిచేస్తారు. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మేము ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం చేపట్టాను. మరి మేము గ్రామ ప్రజలకు, మరి ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటాము, మరి ప్రజల కోసం మేము ఎంతైనా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. పర్రెడు పంచాయతీ సెక్రటరీని. నా ఇవాళ గ్రామదర్శనలో భాగంగా ఇవాళ పర్రెడు పంచాయతీలో ఒక పెద్దపట్టు గ్రామంలో నేను, సర్పంచ్ గారు, మిగతా సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటి యొక్క ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, గవర్నమెంట్ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఎంతవరకు గడపగడపి ఎంతవరకు చేరుతుంది ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. సార్ ఏ విలేజ్కి వెళ్ళారు సార్? పర్రెడ పంచాయతీ పెద్దపూడి గ్రామం. ఓకే సార్, ఎన్ని విలేజ్ టచ్ చేసి ఉంటారు సార్? ఎన్ని గడపలు టచ్ చేసి ఉంటారు? సుమారు 50 గడపలు వరకు టచ్ చేయడం. ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మా ఏ సమస్యలు అంటే ముఖ్యంగా ఎక్కువగా రైస్ కార్డ్ సంబంధించినవి, ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి, ల్యాండ్కి సంబంధించి సంక్షేమ పథకాలు కొన్ని లింకప్ చేయడం వల్ల ల్యాండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఐడెంటిఫై చేయడం జరిగింది. మీరు ప్రజలకి అది ఎన్ని రోజుల్లో సాల్వ్ చేస్తాం? మా దృష్టిలో వచ్చేంత వరకు, మాకు సాల్వ్ అయినంత వరకు త్వరగానే సాల్వ్ చేయడానికి అయితే మా సచి